విభజనలో చిక్కులు, పునర్విభజన చట్టం అమల్లో పలు రాజ్యాంగ న్యాయపరమైనటువంటి సమస్యలు, కేంద్రం పదేళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు, చట్టసభల్లో కోర్టుల్లో గట్టిగా వాదించాల్సి ఉంది, అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వి అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ వ్యక్తి కాదు కాబట్టి తెలంగాణ నుంచి ఆయనకు రాజ్యసభ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. దేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడికైనా సరే, ఎందుకంటే సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకి వెళ్ళారు, రాహుల్ గాంధీ వయనాడుకి వెళ్ళారు, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్ళిండు, సో దేశంలో ఎవరైనా పోవచ్చు. కానీ తెలంగాణలో అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వడానికి ఈ కొత్త కథ అల్లడం, విభజనలో చిక్కులు. మరి ఇంతకంటే ముందు రాజ్యసభ ఎన్నికలు అయినాయి కదా, రేణుకా చౌదరి లేకపోతే అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చినప్పుడు, అప్పుడు కూడా చిక్కులు ఉన్నాయి కదా, మరి రాగానే అభిషేక్ మను సింఘ్వికో ఇంకొక న్యాయ నిపుణుడికో ఎందుకు ఇవ్వలేదు? అప్పుడేమో మీకు నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చుకున్నారు, అప్పుడేమో న్యాయ చిక్కులు లేవా అప్పుడు ఇచ్చినప్పుడు, ఆ రోజు పోనీ, ఇప్పుడు ఇది ఎంతకాలం ఉంటుంది, ఈ రాజ్యసభ ఎంతకాలము, ఏడాదిన్నరనేమో ఏముంది. కేశవరావు టీఆర్ఎస్ నుంచి కేశవరావు రాజీనామా చేస్తే అనుకోకుండా వచ్చినటువంటి ఎన్నిక ఇది. విభజన చిక్కులు మీకు పూర్తి స్థాయి మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీకి లభించేటువంటి రాజ్యసభ ఇచ్చినప్పుడు అప్పుడు విభజనలో చిక్కులు లేవా? ఆ రోజు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? అభిషేక్ మను సింఘ్వికి ఇస్తే ఎవరో ప్రశ్నించి తెలంగాణ వాళ్ళు లేరా, తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇవ్వకూడదా అనేటువంటి ప్రశ్న వస్తుంది కాబట్టి, దాన్ని తప్పించడం కోసం, కాంగ్రెస్ కార్యకర్తలను సంతృప్తిపరచడం కోసం అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చారు. ఇచ్చుకోవడంలో తప్పలేదు, కానీ చెప్పిన కారణము సహేతుకం కాదు. నిజంగా తెలంగాణకు విభజన చిక్కులుంటుంటే మీరు రేణుకా చౌదరి బదులు ఒక న్యాయ నిపుణుడికి ఇచ్చేవాళ్ళు, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ బదులు ఒక న్యాయ నిపుణుడికి ఇచ్చేవాళ్ళు. ఆ రోజు ఇవ్వకుండా ఇవాళ కేశవరావు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరితే ఆయన బీఆర్ఎస్కు నుంచి వచ్చినటువంటి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే అప్పుడు వచ్చింది అనుకోకుండా ఇది. సో ఇది ముందస్తుగా మీ ప్రణాళికలో లేదు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా, తప్పులేదు అభిషేక్ మను సింఘ్వి కాకపోతే ఇంకెవరికైనా ఇచ్చుకోవచ్చు, మీరు తెలంగాణ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదని మిగిలిన తెలంగాణ సమాజం కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెలంగాణ కోసం తెలంగాణలో పనిచేసి 15 ఏళ్ల పాటు కొట్లాడినటువంటి నాయకులు అడుగుతారేమోనటువంటి భయంతో మీరు ఈ మాట చెప్తుండవచ్చు. కానీ అధిష్టానం హైకమాండ్ ఏం చెప్తే చేయాలి కాబట్టి హైకమాండ్ మీ గతంలో 2 ఇచ్చేసినాం కాబట్టి ఇప్పుడు ఒకటి అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వాలి. మళ్ళీ ఇదే అభిషేక్ మను సింఘ్వికి ఎప్పుడు మరి ఇదే న్యాయ నిపుణుని ఎంచుకోవాలంటే, ఈయన హర్యానా నుంచి పోటీ చేసిండు, హర్యానా హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేస్తే అక్కడ ఓడిపోయిండు. వాళ్ళకు మెజారిటీ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ చేయడంతో అభిషేక్ మను సింఘ్వి ఓడిపోయిండు అక్కడ హిమాచల్ ప్రదేశ్. అక్కడ ఓడిపోతే ఇక్కడికి తీసుకొచ్చారు, అంటే ఆల్రెడీ అక్కడ ఇచ్చారు, అధిష్టానం ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి. కాబట్టి తెలంగాణలో విభజన సమస్యలను అభిషేక్ మను సింఘ్వి ఏదో చేస్తాడనేటువంటిది, ఇంకా చాలామంది నిపుణులు ఉన్నారు కదా, రాజ్యసభ నుంచి ఒక అభిషేక్ మను సింఘ్వి ఉంటే వెంటనే ఈ చట్టాలన్నీ అమల్లోకి వస్తాయా, లేకపోతే కావా? మిగిలినవన్నీ కూడా రాజ్యసభలోకి అట్లా న్యాయ నిపుణులందరినీ పంపించుకుంటేనే అవన్నీ సమస్యలు పరిష్కారానికి వచ్చినాయా? కాదు కదా. అంటే ఇది కాంగ్రెస్ పార్టీ మీరు ఎవరికి ఇచ్చుకున్నా ఏం చేసినా ఎవరికి ఇబ్బంది లేనటువంటిది, కానీ చెప్పినటువంటి కథ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, దీనివల్ల ఏమవుతుంది, రేపు పొద్దున మీరు ఇంకేదో నిజం చెప్పినా కూడా అది నిజమని నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. అదే మాట రేపు పొద్దున కాంగ్రెస్ ఇవాళ అభిషేక్ మను సింఘ్వికి ఇచ్చారు కాబట్టి సేమ్ ఇప్పుడు చెప్పినటువంటి కథనే రేపు పొద్దున ఇంకొకరికి, రేపు నామినేటెడ్ పోస్టుల విషయంలోనో పీసీసీ విషయంలోనో లేకపోతే ఇంకో కొన్ని పార్టీకి సంబంధించినటువంటి పోస్టుల విషయంలో కూడా ఇవే వస్తాయి, ఇంకేదో కథ చెప్తున్నారనేటువంటి మాటే వస్తుంది. అభిషేక్ మను సింఘ్వికి అధిష్టానం చెప్పింది కాబట్టి మనం ఇచ్చుకున్నాము అని చెప్తే పోయిందేమున్నది, కానీ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పారు అంటే, ఇక తెలంగాణలో ఇగో ఇవన్నీ కష్టాలున్నాయి, పునర్విభజన చట్టం అమల్లో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలున్నాయి, మరి ఈ సమస్యల కోసం మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితోటి ప్రత్యేకంగా భేటీ అయినప్పుడు అప్పుడు అభిషేక్ మను సింఘ్విని ఎందుకు తీసుకురాలేదు, ఆయన న్యాయ నిపుణుడు కదా,
మీరు కలిసి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కలిసి ఉన్నారు కదా, కలిసి మాట్లాడుకున్నారు కదా. కలిసి మాట్లాడుకున్నప్పుడు మరి అప్పుడు రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒక అభిషేక్ మనుసింగిని ఆ రోజు ఎందుకు పిలుచుకోలేకపోయినరు? అది ఇవన్నీ ప్రశ్నలు వస్తుంటాయి. అనవసరంగా మీరు ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు రేపు పొద్దుగాల మీ మెడకు చుట్టుకుంటాయి, కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా కూడా మీ మెడకు చుట్టుకుంటాయి. తెలంగాణలో ఇంకెవ్వరు లేరా, తెలంగాణ వాళ్ళకే ఇవ్వాలనా, తెలంగాణ వాళ్ళకి ఇవ్వాలనా వద్దా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క అంతర్గత నిర్ణయము. ఎవరికి ఇవ్వాలి? ఒక బీసీకి ఇచ్చారు కాబట్టి ఒక ఓసీకి, ఒక ఓసీకి ఇస్తే బీసీకి, బీసీ ఓసీకి ఇచ్చారు కాబట్టి ఒక ఎస్సీకి ఎందుకు ఇవ్వలేదు, ఒక ఎస్టీకి ఎందుకు ఇవ్వలేదు? రాజ్యసభ ఒక ఏడాది కాలం పాటు ఎవరైనా ఒకరు రాజ్యసభ సభ్యులుగా ఉంటుండే కదా అనేటువంటి ఒక మాట వస్తుంది కదా. ఇప్పుడు ఇవ్వకుండా అధిష్టానం చెప్పింది, ఎందుకంటే ప్రజలని అట్లనే కాంగ్రెస్ కార్యకర్తల్ని ముఖ్యంగా ఏమార్చడం కోసం చెప్పినటువంటి కథలు తప్ప ఇందులో ఒక్కటి కూడా సహేతుకం కాదు. ఏడాది తర్వాత, ఏడాదిన్నర తర్వాత అభిషేక్ మను సింఘ్వి కాలం అయిపోతుంది, మళ్ళీ తిరిగి ఆయనను రెన్యువల్ చేస్తారా? అప్పటివరకు కొత్త వాళ్ళకి ఇస్తారా? ఏడాది అంటే అప్పటికి అనేక రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి, ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంటే మళ్ళీ తర్వాత కూడా అభిషేక్ మను సింఘ్వికి కంటిన్యూ చేస్తారా లేదా రాజ్యసభ స్థానము, లేదా తెలంగాణ వాళ్ళకి ఇస్తారా? ఇన్ని ప్రశ్నలు మీ ముందుంటాయి, ఇన్ని ప్రశ్నలు మీ ముందుంటాయి. కాబట్టే మీరు ఇవాళ ఈ పని చేశారు. ఇచ్చుకోవడం మీ ఇష్టము, అది మీకు సంబంధించినటువంటి అంశం కానీ.